ప్రేమైన వారలారా, ఎలా ఉన్నారు మీరు? ఇవి అంత్య దినాలు. ఈ లోకపు చరిత్ర ముగించబడబోతున్నది. ఇలాంటి అంత్య దినాల్లో మనం మన విశ్వాసాన్ని, నిరీక్షణని, మన భక్తిని, మన పరిశుద్ధతని మనం కొనసాగించుకోవాలి. ఏ విధంగా ఉన్నాయో కూడా మనం పరీక్ష చేసుకోవలసిన వారంగా ఉన్నాం. అలా పరీక్ష చేసుకుని ప్రభు రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనందరం సిద్ధపడాలని దేవుడు కోరుతున్నారు. అయితే ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? మనందరం ఏమనుకుంటామంటే, మేము వెళతాం, మా గ్రూప్ వెళద్ది, మా సంఘం వెళద్ది, మా ఊళ్ళో వెళతారు, రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. వాక్యానుసారంగా ఎవరు ఉన్నారో వాళ్ళే పరలోక రాజ్యానికి వెళతారు. వాళ్ళ జీవితాలు ప్రభుకి వాక్యానుసారంగా ఉంటాయి కాబట్టి వారినే తీసుకుని వెళతారు. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసు ప్రభు ఒక ఆయనతో రాత్రిపూట సంభాషణ చేశాడు. రాత్రిపూట వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆయన రాత్రిపూట ఆయన ప్రభు మాట్లాడాడు. ఎవరు ఈయన? నీకోదేమనే ఒక ఆయన. ఈయన యొక్క మొదటి స్థితి ఎలాంటిది చూడండి. అక్కడే మనం దేవుని వాక్యాన్ని మనం చదివితే, యోహాను సువార్త 3:1, యూదుల అధికారి, ఆఫీసర్ ఈయన. యూదులకి ఆయన అధికార హోదాలో ఉన్నాడు. ఒక పెద్ద గౌరవం, ప్రభుత్వ అధికారి ఇతను. అన్ని పవర్స్ ఇది చేతిలో ఉంటాయి. అధికారి అంతేకాదు, పరసయ్యుడు ఆయన. అంతకన్నా గొప్పది అన్నమాట ఈ హోదా. ఏమిటి పరసయ్యుడు అంటే? యూదులలో ప్రత్యేకించబడిన వారే పరసయ్యులు. ఈ పరసయ్యులు మిగతా వారిని ఎంతో తక్కువగా చూస్తారు. ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించేవారు, నెరవేర్చేవారు, పాటిస్తున్నామని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. చూడండి, ఒక పరిసయుడి జీవితం మనం చూద్దాం. లూకా సువార్త 18:11 చదువుదాం. చూడండి, పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరసయుడు చూడండి ఎంత అతిశయంతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. 12 చూడండి, వారానికి 2 ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో నేను ధర్మశాస్త్రం ప్రకారం 10వ వంతు ఇస్తున్నాను. తనలో తాను ప్రార్థించుకుంటూ ఉన్నాడు. తన యొక్క అతిశయం. ఇవన్నీ మంచి లక్షణాలే కాదని ఎవ్వరూ చెప్పలేరు. మరి ఇంతటితోనే సరిపోద్దా? ఇంతటితో అసలు చాలనే చాలదు. నేటి కాలంలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నారు. ఎలాంటి ముసుకులో ఉన్నారు? మేము ప్రార్థనకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, దేవునికి ఇస్తున్నాం, చందా వేస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, ఇక చాలు అనుకుంటారు. బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, సేవకుల్ని చేర్చుకుంటున్నాం, ఏదో చిన్న పరిచర్య చేస్తున్నాం, చాలు అనుకుంటారు. పాపం మానరు, అలవాట్లు మానరు, లోకాచారాలు మానరు, లోక పద్ధతులు మానరు. అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఈ స్థితి మారాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. పరిసయుడి యొక్క స్థితి మారాలి అది అన్నమాట.
ఇంకా దేవుని వాక్యం వీళ్ళకి చాలా తెలుసు. ఫిలిప్పి పత్రిక చూడండి 3:5 చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై. ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యులు ఏం చేస్తారు? ఖచ్చితంగా పాటిస్తారు. ధర్మశాస్త్రాన్ని ఎక్కడా తప్పిపోరు. ఇదే మన భక్తి అనుకుంటారు. వాళ్ళ యొక్క క్రియల మీద ఆధారపడతారు, వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. ఇది మొదటి స్థితి. మనం ఇలా ఉంటే కానే కాదు. దేవుడు ఈ విధంగా ఎక్కడ చెప్పలా. ఇంకొక వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త చూడండి 5:20 శాస్త్రుల నీతి కంటెను పరసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడలా. గమనించేటప్పుడులారా, శాస్త్రుల నీతి ఉంది, పరిసయ్యుల నీతి ఉంది. ఏమిటి పరిసయ్యుల నీతి? వీళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, ప్రవక్తలు తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, బ్రతుకు మారదు. ఇదే చాలా ప్రమాదకరం, విచారించదగినది. హృదయం మారదు. దేవుని బిడ్డల్లో ఉన్న క్రొత్త జన్మ లక్షణాలు వీరిలో మచ్చుకైనా కనపడదు. సంవత్సరాల తరబడి దేవుని బిడ్డలు అంటారు, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి, ఆత్మీయంగా అభివృద్ధి లేని స్థితి, ఆత్మీయంగా వారి జీవితాల్లో దేవుని ఫలము లేని స్థితి, ఇది చాలా దౌర్భాగ్యం. పైకి భక్తి గలవారి వలె ఉంటారు అంతే, దాని శక్తిని ఆశ్రయించని వారు. దేవుని ఎరుగుదుమని వారు చెబుతారు, కానీ తమ క్రియల వలన వారు ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకల వలె వీరు ఉన్నారు. కనుక మత్తయి సువార్త 5:20 పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం. నికోదేము యొక్క మొదటి స్థితి ఇది. ఈ స్థితి మారితేనే పరలోక రాజ్యానికి వెళతారు. ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నువ్వెవరైనా సరే, బిషప్ అయినా, సంఘ పెద్దవైనా, పాస్టరు అయినా, ఇంకా ఏ క్లర్జిమ్యాన్ అయినా, లేకపోతే ప్రెసిడెంట్ అయినా, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అయినా, రకరకాల పదవులు ఉంటాయి కదా మనకి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం. మన స్థితి మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి. ప్రభు యొక్క సాక్షిగా నీవు జీవించాలి. ఇదేమీ లేకుండా ఆదివారం ప్రార్థనకు వస్తాం, సోమవారం నుంచి ఇష్టానుసారంగా జీవిస్తాం, వాక్యాలను వల్లిస్తాం, కానీ వాక్యాలని ఆచరించడం అన్నది మచ్చుకైనా ఉండదు. తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేస్తారు, అంత వైట్ అండ్ వైట్లో ఉంటారు, లోపలంతా పాపపు చీకటే. మన నీతి అధికం కావాలి, పై పై భక్తి కాదు. ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ నికోదేం గారి యొక్క స్థితి అది. పరిసయ్యుడైనా, యూదుల అధికారి, సన్హెద్రిన్ సభ సభ్యుడై ఉంటాడు. అంతేకాదు ధనవంతుడు ఈయన. ఇక్కడ రాయబడలేదు కానీ యోహాను సువార్త 19:39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. 150 లీటర్లు అంటే ఎంతో తెలుసా? 1 కోట్ల రూపాయలు అయ్యి ఉంటుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. రాజుల సమాధుల్లో పోస్తారు అది. ధనవంతులే ఇలాంటివి చేయగలరు తప్ప ఇంకా ఎవరు చేయనే చేయలేరు. అంతేకాదు 150 సేర్ల ఎత్తు అంటే యేసు ప్రభు యొక్క ఎత్తు కూడా 6 అడుగులు పైనే ఉన్నది అన్నమాట.
అంత ఎక్కువగా తీసుకొచ్చాడంటే ఆయన దేహం పెద్ద దేహం అయింది కాబట్టి అంత తీసుకొచ్చారు. చిన్నదైతే చిన్నది తీసుకొచ్చేవాళ్ళు, 150 లీటర్లు తీసుకొచ్చారు అంటే చూడండి. కనుక మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నికోదేము యొక్క మొదటి స్థితిలోనే నీ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. ఈ చివరి దినాళ్ళు మీరు 3 తరాల క్రైస్తవులు, 4 తరాల క్రైస్తవులు, లేకపోతే పుట్టు క్రైస్తవులు అంటారు కొందరు, పుట్టు పాపులు ఉండారు, క్రైస్తవులు ఎవరు లేరండు. ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటే నికోదేము వలె మనం ఉన్నాం, మన స్థితి మారాలి ప్రియమైన వారలారా. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో దేవుడు మరలా నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పరిసయుడి స్థితి మారాలి, పరిసయుడి నీతి మారాలి, ఈ లోకపు అతిశయం మారాలి, ఇతరులను విమర్శించి వారి భక్తిని ఎంచి మన భక్తిలో మనం సరిగా లేనన్న విధం మారాలి, కంటిలో ఉన్న దూలాన్ని మనం ఎరగకుండా ఇతరుల కంటిలో ఉన్న నలుసును చూడటం మారాలి. రెండవ స్థితి ఇదే. చూడండి ఏమన్నాడు యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పాపం వల్ల చచ్చిపోయాం కనుక క్రొత్త జన్మ కావాలి. పాప జీవితం వల్లతో ఎవరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, కనపడే పాపమైనా కనపడని పాపమైనా. అంతరంగంలో ఉన్నా బయట ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే మన జీవితంలో క్రొత్త జన్మ కావాల్సిందే. ఆత్మీయంగా చనిపోయాం కనుక మనకి క్రొత్త జన్మ కావాల్సింది. క్రొత్త జన్మలో ఉండే వాళ్ళకి ఇక చావు లేదు లేదు, గుర్తుపెట్టుకోండి. క్రొత్త జన్మ లేకపోతే చనిపోతాం, అది రెండవ మరణానికి వెళ్ళిపోద్ది. నీవు క్రొత్త జన్మ నువ్వు పొందేవనుకో, నీకిక రెండవ మరణము లేనే లేదు. యోహాను సువార్త 11:11 ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతా. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు అంటే బ్రతికి క్రొత్త జన్మను పొందినవాడు మరి ఎన్నడూ చనిపోడు. అంటే ఆయనకి రెండవ మరణము లేనే లేదు. ఈ స్థితికి మనం రావాలి. మొదటి స్థితిలోనే ఉంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. మనం అనుకుంటాం మేము పరలోక రాజ్యానికి వెళ్తాం, మొబ్బాయిలు వెళ్తారు, మొమ్మాయిలు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అనుకుంటారు, మంచిదే. నువ్వు నికోదేము లాంటి స్థితిలో ఉంటే మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళవు. పరిసయ్యుల నీతి అంతే అది. ఆ నీతి అధికం కాకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళనే వెళ్ళవు. ప్రభు ఇంకో చోట అన్నారు, మీకన్నా ముందు వేశ్యలు సుంకర్లు దేవుని రాజ్యములోకి పోయి ప్రవేశిస్తారు, మీరు మాత్రం వెళ్ళనే వెళ్ళరు అని అన్నాడు. కనుక మన యొక్క మొదటి స్థితి మారిపోవాలి, రెండవ స్థితికి రావాలి. ఏమిటా రెండవ స్థితి? ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. వెంటనే ప్రశ్నేశాడు నికోదేము గారు ఏమని, యోహాను సువార్త 3:4. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఈయన ఇశ్రాయేలుకు బోధకుడు, ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరంలో బోధిస్తున్నాడు, అయినా సరే క్రొత్త జన్మ ఎరుగని పరిస్థితి. ఎంత విచారకరం చూడండి. మనం కూడా ఇలాంటి స్థితిలో ఉంటాం, మనల్ని మనం మోసం చేసుకుంటాం, మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం, మనల్ని మనం సమర్థించుకుంటాం. కాదు ప్రియమైన వారలారా,
రక్షించబడ్డావా? ఇది క్రొత్త జన్మ అనుభవం. త్రాగుడు మానేవా? వ్యభిచార జీవితం మానేవా? అపవిత్ర జీవితం మానేవా? ఇది క్రొత్త జన్మ. యేసు ప్రభుతో ఎక్కువ గడుపుతున్నావా? టీవీల్లో, ఫోనుల్లో, రకరకాల వ్యాపకాల్లో జీవిస్తున్నావా? ప్రశ్న వేసుకోండి. యేసు ప్రభుతో నీవు గడపలేదు అంటే నీకు క్రొత్త జన్మ లేదు, పరిసయుడ నీతిలో ఉండవంటే. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 6 గుడికి వెళ్ళిపోతారు, 8 ఇంటికి వస్తారు, ఇక మాంసాలు చేపలు తీసుకొచ్చుకుంటారు, తింటారు, టీవీలు చూస్తారు, సాయంత్రం ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఆదివారం 6 మళ్ళీ గుర్తొచ్చేది. ఈ మధ్యలో ఇక ఎన్ని చూస్తారో పేపర్ క్షుణ్ణంగా చదివేస్తారు. టీవీలో ఈ చర్చిలు గిర్చిలు ఏం బీరుబోనేరు. ఇది మొదటి స్థితి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఎరుగని స్థితి, వేషధారణ స్థితి, భక్తిహీన స్థితి ఇది. మార్చుకోండి ఇప్పటికైనా సరే. ఇలాంటి భక్తిహీనుల కోసం ఏముందో తెలుసా? గాఢాంధకారం ఉందంతే. యూదాపత్రిక 14 ఉంటుంది, చూసుకోండి. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. పాతాళంలో గాఢాంధకారం ఒక భాగం. ఎందుకని? నువ్వు ఇక్కడ చీకట్లో ఉన్నావు కాబట్టి దేవుని వాక్యం నీలో వెలిగింపలేదు. నిన్ను నీ బ్రతుకు మారలేదు. అందుకే చీకట్లో పడేసేస్తాడు దేవుడికంతే. కనుక మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? క్రొత్త జీవితం యొక్క అనుభవం నీలో ఉన్నదా? క్రొత్త జీవితం యొక్క ఫలం నీలో ఉన్నదా? అది మనం పరీక్ష చేసుకోవలసిన వారంగా ఉండం మన జీవితాల్లో. గమనించారా ప్రియమైన వారులారా? ఇదిగో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. నీరు అనగా దేవుని యొక్క వాక్యం. ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్ముడు నీలో నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు. అది క్రొత్త జన్మ. ఇది నీ ఆత్మ మూలముగా జన్మించినది. తీతు పత్రిక 3:5 చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. గమనించరా, నికోదేము గారు చాలా నీతిపరుడు, పరిసయ్యుల నీతి ఆయనలో ఉన్నది. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారా. ఇది ఆత్మమూలమైన జన్మ. ఆత్మమూలమైన జన్మ యొక్క లక్షణం ఏంటంటే నూతన స్వభావం. క్రొత్త జన్మ అంటే నీలో ఏముండాలి? అంతకుముందు టీవీ బీర్ బోకుండా మొత్తం చూసేవాడు పొద్దున్న సాయంత్రంగా. క్రొత్త జన్మలో ఇక ఆటికి లేదు. ఇక బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, దేవుని కోసం మాట్లాడతావు. ఉన్నాయా ఈ లక్షణాలు? లేకపోతే పాతాళం తప్పదు గుర్తుపెట్టుకో. నీ మొదటి స్థితి మారాలి. నికోదేము వలె అదే స్థితిలో ఉంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు అంతే. పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలుగ చేయటం ఆత్మమూలమైన జన్మ. మరి నీటి మూలమైన జన్మ అంటే ఏంటి? దేవుని వాక్యం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే దేవుని వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యానుసారంగా జన్మించిన అనుభవం మనలో ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? ఇదిగో, నికోదేము గారి యొక్క మొదటి స్థితిలో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు. నికోదేము యొక్క 2వ స్థితికి మనం రావాలి. ఏమిటా 2వ స్థితి? పాపము ద్వారా చనిపోయాం కనుక
మనం క్రొత్త జన్మ అది మనకు కావాలి. చూడండి యోహాను సువార్త 3:7, మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దానికి ఏంటి, గాలితో పోల్చాడు. గాలి మనకి కనపడదు కానీ దాని ప్రభావం తెలుస్తుంది. అలాగే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి మనలో ఉంటుంది. గాలి తనకి ఇష్టమైన చోటను విసురు, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియనే. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మన జీవితాల్లో దేవుడు మనకు దయచేస్తాడు. ఆ శక్తి ద్వారా మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తాం. పాపాన్ని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. శరీరాశలను ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. లోకాన్ని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. నూతన జన్మ అనుభవం అంటే ఇదే. ప్రార్థన చేస్తూ సినిమాలు చూస్తే నూతన జన్మ అనుభవం కాదు. నూతన జన్మ అనుభవం కాదు ఇది. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని సన్నిధిని ప్రేమించేవాళ్ళు, దేవుని సన్నిధిని కోరుకునేవాళ్ళు నూతన జన్మ అనుభవం. లోకములో దేన్ని కోరుకోరు. నీవు నాకుండగా లోకములోని దేది నాకు అక్కర్లేదు అన్నాడు దావీదు భక్తుడు. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆ విధంగా ఉండాలి. కనుక మన యొక్క స్థితి మారాలి ప్రియమైన వారలారా. నికోదేము వలె మొదటి స్థితి కానే కాదు. నికోదేము వలె దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత తన స్థితిని మార్చుకొని వెళ్ళాడు. చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:8, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. 9:9 మళ్ళీ ప్రశ్న వేశాడు నికోదేము గారు, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా. మళ్ళీ ప్రశ్న వేశాడు. మొదటిసూడైన ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మిస్తాడన్నాడు. ఈ సంగతులు ఎలాగూ సాధ్యం. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇదే పాపం, ఈ లోకాశలు, ఈ లోకం మీద ఉన్న భీతి, నిన్ను దేవుని దగ్గరకు రానీదు, అవన్నీ ఎలా చేస్తావులే అనుకుంటారు. ఇంకేమంటారంటే అసలు ఇంత ఖచ్చితంగా ఉండేది ఎవరుంటారు అంటారు కొందని. కాదు కాదు, దేవుని శక్తి నీలోనికి వస్తే నీలో ఉన్న పాపం పటాపంచలం అయిపోద్ది. దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తే నీ పాపం నీలో నుంచి పారిపోద్ది. నా హృదయములో పాపం చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. కనుక ప్రియమైన వారలారా, దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? పరసంబంధమైన వాటిని ఆశించి మన జీవితాలు క్రొత్త జన్మగా మారిన అనుభవం. పరలోక రాజ్యం క్రొత్తది, ఈ లోక సంబంధమైనది కానీ కాదు. మనం అక్కడికి వెళ్ళాలి అంటే పరసంబంధమైన జీవితమే మనకు ఉండాలి. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి. టికెట్ తీసుకోవాలి, వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, వెళ్ళాల్సిన రైలు నంబర్ చూసుకోవాలి, నీ టికెట్ నెంబర్ చూసుకోవాలి, అక్కడ సీట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ పాటించాలా లేదా? లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన రైళ్ళు ఎక్కు, ఎక్కడికి వెళ్తావో నీకే తెలీదు. మనుషులందరూ ఈ పద్ధతిలోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేవలే చాలే, ఇంతవరకు చాలే, గుడికి వెళ్తున్నాం చాలే, దేవునికి సందా ఇస్తున్నాం కానికి ఇస్తున్నాం చాలే, ఇంతవరకు చాలే అనుకుంటారు. కాదు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఇది, నూతనమైనది.
దీనిలో పాతది లేనే లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, నీ మొదటి స్థితి నుంచి క్రొత్త జన్మ స్థితికి రావాలి. ఒక్క వచనం చూసి మనం ముగింపు చేద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఒక ఆయన నూతన జన్మ అనుభవం పొందాడు చూడండి, 9:11. అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారణ చేయి, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నారు. నూతన జన్మ అనుభవం యొక్క మొట్టమొదటిది ఏంటంటే ప్రభు సంధిలో ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయకుండా ఎవరు కూడా పాపాన్ని జయించలేరు. ప్రార్థన అంటే ప్రభు కాపాడు కాపాడు రెండు ముక్కలజు ముగిస్తాం కాదు, నీ బ్రతుకును మార్చే ప్రార్థన నీ దగ్గర ఉండాలి, నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రార్థన నీలో ఉండాలి. అలాంటి ప్రార్థన ద్వారా పాపాన్ని జయించగలుగుతాం. మళ్ళీ ఆయన ఏం చేశాడు, ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చాడు. సౌలు పౌలుగా మారాడు, ప్రార్థన చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు, దేవుని కోసం జీవించాడు, దేవుని కోసం ప్రాణాన్ని అర్పించాడు. ఇది క్రొత్త జన్మ అనుభవం. మళ్ళీ ఇక వెనుకకు తిరగలేదు క్రొత్త జన్మ అనుభవం. దేనిని పట్టుకున్నాడో దాన్నే కొనసాగించాడు జీవితాంతం. కనుక మనం ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు? నికోదేము యొక్క మొదటి స్థితిలో ఉంటే కాదు, నికోదేము యొక్క మారిన స్థితి మనకు కావాలి. క్రొత్త జన్మ అనుభవంలోనే మనం ఉండాలి, కానీ మన పాత స్థితిలో మనం ఉండనే ఉండకూడదు. రెండవసారి జన్మించిన ఈ జన్మకి ఇక మరణము లేదు, ఇక పరలోక రాజ్యమే మనకి దేవుడు సిద్ధం చేశాడు. జీవగ్రంథంలో మన పేరు రాశాడు. ఆయన కృప ద్వారా ఎత్తబడే గుంపులో ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, మీ రక్షణ ఎలాంటిది? నీ మారు మనసు అనుభవం ఎలాంటిది? ఒక్కసారి పరీక్ష చేసుకో. ప్రభు సన్నిధిలో దేవుడు నిన్ను ఇంకా అవకాశమిస్తున్నాడు. కనుక మొదటి స్థితి నుంచి మారి క్రొత్త జన్మ అనుభవానికి వచ్చి దేవుని సాక్షిగా జీవించాలని ప్రభుపేట ప్రేమతో నిన్ను కోరుతున్నాం. అలాంటి ధన్యత ప్రభు అందరికీ దయచేయనుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో క్రొత్త జన్మ అనుభవం పొంది వారి యొక్క స్థితి మార్చబడి పరలోక రాజ్య వారసులు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.